మామూలుగా గుడికి వెళ్తూ ఉంటాంగా గురుగారు, ముందుగా నవగ్రహాలని దర్శించుకోవాలంటారా లేదంటే ముందుగా గర్భగుడిలోకి వెళ్ళిపోవాలంటారా? తప్పకుండా, నవగ్రహాలు శైవాగమ శాస్త్రం ప్రకారంగా మనకి ఆగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. శాక్తేయాగమం దగ్గర నుంచి కూడా మనకి శైవాగమం ఉంది, పాంచారాత్ర ఆగమం, వైఖానసాగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ ఆగమ శాస్త్రంలో శైవాగమం ఏం చెప్పిందనంటే, మనకి ఒక శివాలయానికి దర్శించిన తర్వాత ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటాయి. చాలామంది కూడా నవగ్రహాలకు ఏంటంటే, నవగ్రహాల యొక్క ప్రాకారంలో రెండు ప్రాకారాలు ఉంటాయి. రెండు ప్రాకారాల్లో మొట్టమొదటి ప్రాకారం ఏంటంటే పూజ చేసుకునే విధానానికి సంబంధించిన ప్రాకారం. తర్వాత రెండో ప్రాకారం వచ్చేటప్పటికల్లా మనం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రాకారం పెడతారు. ఎందుకంటే కొంతమంది గుళ్ళల్లో శైవాగమ పద్ధతి ప్రకారంగా లేకుండా ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రకారంగా ఆగమ శాస్త్రాన్ని ఆచరించకుండా రకరకాలుగా పెడుతున్నారు. టెంపుల్స్ అని దేవాలయాల యొక్క స్ట్రక్చర్ అనేది కొంత వేరు విధంగా ఉంటుంది. ఎందుకంటే విగ్రహాన్ని బట్టి గుడి కట్టడం ఒకటి, ధ్వజస్తంభం ఎన్ని ఫీట్లు పెట్టాలని విగ్రహాన్ని బట్టి ఆ ప్రామాణికంగా ఎలా ఉంటుందో ఆయన చూసుకొని ప్రామాణికంగా ప్రాకారాలు ఎలా ఉండాలి, గోపురాలు ఎలా ఉండాలి, ధ్వజస్తంభం ఎలా ఉండాలి, ఎలాంటి క్షేత్రపాలకులు పెట్టాలి, ఉపదేవతలు ఎలా పెట్టాలి, నవగ్రహాలు ఎక్కడ పెట్టాలి, ఇంద్ర అష్టదిక్ పాలకులను ఎక్కడ, అలానే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కడ పెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఆగమ శాస్త్రం చెప్తూ ఉంది. ఆగమ శాస్త్రంలో ఈశాన్య భాగంలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ఎప్పుడైనా సరే తైలాభిషేకం చేసేటప్పుడు శనికి ఆ తైలాభిషేకం చేసి మొదటి మొట్టమొదటి ప్రాకారంలో లోపల ప్రాకారంలో ఉంటారు. అంటే లోపల ప్రాకారంలో ఉన్నప్పుడు అక్కడ మనం శనికి తైలాభిషేకం చేస్తాం. అంటే నువ్వుల నూనెలతోటి నల్ల బట్టతోటి అభిషేకం చేసిన తర్వాత వాళ్ళు గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి పరిశుభ్రంగా. కాళ్ళు కడుక్కున్న తర్వాత తైలాభిషేకం అన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి కాళ్ళు కడుక్కోవాలి. అలా అంటే శనిని మనం ముట్టుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఈ అభిషేకం అనేది చేశాం కాబట్టి కాళ్ళు కడుక్కుంటాం, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అలానే కుంకుమ బొట్టు అనేది ధరించుకోవటం అనేది చేస్తారు. అయితే ఇంకొక ప్రాకారంలో చుట్టూ ప్రాకారం నవగ్రహాలన్నిటికీ అంటే అది సమూహ ప్రాకారం అంటారు. ఇది కేవలం ఏంటంటే ఒక గ్రహానికి మాత్రమే మనం అభిషేకం చేస్తాం. అంటే పంచామృతాలతోటి కానీ, మరి పండరసాలతోటి కానీ, అలానే నువ్వుల నూనెతో కానీ, నువ్వులతోటి కూడా మనం స్పెషల్గా దానికి మొట్టమొదటి ప్రాకారంలో పూజ చేస్తాం కాబట్టి శనిని తాగుతాం కాబట్టి అప్పుడు మనం కాళ్ళు కడుక్కోవటం, బొట్టు పెట్టుకోవటం, కొంతమంది స్నానం చేయటం, ఇలాంటి సంఘటనలు వాళ్ళ జాతకరీత్యా కూడా జరుగుతుంటుంది. మరి పైన ఉండే ప్రాకారం ఉంటుంది, మొట్టమొదటి ప్రాకారం ఉంటుంది లోపలి కాకుండా బయట. బయట ప్రాకారం ఏంటంటే సామూహికంగా నవగ్రహాలు తిరిగే ప్రాకారం అంటారు దాన్ని. దాన్ని ఏమిటంటే అప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సిన పని ఏమీ లేదు, మామూలుగా దూరం నుంచి నమస్కారం చేసుకోవటం, మళ్ళీ శివాలయంలోకి వెళ్ళటం. అలా కేవలం శనికి తైలాభిషేకం చేసుకున్నప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి, లేకపోతే అవసరం లేదు. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. తప్పకుండా.